డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని గురించి తెలుసుకుందాం. ఎ ఫ్యూ సెంటెన్సెస్ విత్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఐఆమ్ ప్రెజెంట్ అనేటువంటి పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఐ ఐ ప్రజెంట్, ఐఆమ్ ప్రజెంట్ అంటే నేను ఉన్నాను. ఐఐ ప్రజెంట్ నేను ఉన్నానా, ఐఆమ్ నాట్ ప్రజెంట్ నేను లేను, ఐఐ నాట్ ప్రజెంట్ నేను లేనా, ఐ వాజ్ ప్రజెంట్ నేను ఉంటిని, వాజ్ ఐ ప్రజెంట్ నేను ఉంటినా, ఐ వాజంట్ ప్రజెంట్ నేను లేకుంటిని, వజంట్ ఐ ప్రజెంట్ నేను లేకుంటినా. సో ఇలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నమాట ఇక్కడ. ఓకే, లేదా ఆన్సర్ అలాగే దాన్ని క్వశ్చన్గా చేయడం. ఐ విల్ బీ ప్రజెంట్ నేను ఉంటాను, షెల్ ఐ బీ ప్రజెంట్ నేను ఉంటానా, ఐ వోంట్ బీ ప్రజెంట్ నేను ఉండను, వోంట్ ఐ బీ ప్రజెంట్ నేను ఉండనా, ఐఆమ్ హియర్ నేను ఇక్కడ ఉన్నాను, ఐఐ హియర్ నేను ఇక్కడ ఉన్నానా, ఐఆమ్ నాట్ హియర్ నేను ఇక్కడ లేను, ఐఐ నాట్ హియర్ నేను ఇక్కడ లేనా. చూసారుగా, ఐ వాజ్ హియర్ నేను ఇక్కడ ఉంటిని, వాజ్ ఐ హియర్ నేను ఇక్కడ ఉంటినా, ఐ వజంట్ హియర్ నేను ఇక్కడ లేకుంటిని, వజంట్ ఐ హియర్ నేను ఇక్కడ లేకుంటినా, ఐ విల్ బీ హియర్ నేను ఇక్కడ ఉంటాను, షెల్ ఐ బీ హియర్ నేను ఇక్కడ ఉంటానా. ఐ వోంట్ బీ హియర్ నేను ఇక్కడ ఉండను. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే, వోంట్ ఐ బీ హియర్ నేను ఇక్కడ ఉండనా, ఐ కెన్ హెల్ప్ నేను సహాయం చేయగలను, కెన్ ఐ హెల్ప్ నేను సహాయం చేయగలనా, ఐ కాంట్ హెల్ప్ నేను సహాయం చేయలేను, కాంట్ ఐ హెల్ప్ నేను సహాయం చేయలేనా, ఐ కుడ్ హెల్ప్ నేను సహాయం చేయగలిగాను, కుడ్ ఐ హెల్ప్ నేను సహాయం చేయగలిగానా, ఐ కుడంట్ హెల్ప్ నేను సహాయం చేయలేకపోయాను, కుడంట్ ఐ హెల్ప్ నేను సహాయం చేయలేకపోయానా, ఐఆమ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతున్నాను, ఐఆమ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతున్నానా, ఐఆమ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతున్నాను, ఐఆమ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతున్నానా, ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుచూ ఉంటిని, వాజ్ ఐ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుచూ ఉంటినా, ఐ వాజంట్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటిని, వాజంట్ ఐ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటినా, ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతూ ఉంటాను, షెల్ ఐ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతూ ఉంటానా, ఐ వోంట్ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటాను, వోంట్ ఐ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటానా, ఐ మే హెల్ప్ నేను సహాయం చేయవచ్చు, మే ఐ హెల్ప్ నేను సహాయం చేయవచ్చా, ఐ మే నాట్ హెల్ప్ నేను సహాయం చేయకపోవచ్చు. సో ఇదే విషయాన్ని మళ్ళీ క్వశ్చన్గా మార్చినప్పుడు ఎలా ఉంటుంది, మే ఐ నాట్ హెల్ప్ నేను సహాయం చేయకపోవచ్చా. సో ఇలా ఓకే. సో మీరు మరిన్ని వాక్యాలను మీ సొంతంగా తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా ఇదే సందర్భాలు అనేవి ఉంటాయి మనకు, క్వశ్చన్స్ అడగడం కానీ దానికి రిప్లై ఇవ్వడం కానీ. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ అని చెప్పి సెంటెన్సెస్లో మళ్ళీ ఆన్సర్స్ ఎందుకున్నాయి అనే సందేహం అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు
వజంట్ ఐ ఏబుల్ టు హెల్ప్ అని అడిగినప్పుడు దానికి ఏంటి ఆన్సర్ ఏంటి, ఐ వజంట్ ఏబుల్ టు హెల్ప్ అని చెప్పేసి చెప్పగలగడం కూడా రావాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.